ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటే అందరికీ తెలుసు, కానీ దాని ఓనర్ జుకర్బర్గ్ గురించి కొంతమందికే తెలుసు. చిన్న వయసులోనే వేల కోట్ల బిజినెస్ చేసి సంచలనం సృష్టించిన జుకర్బర్గ్ ఇప్పుడు మరో సెన్సేషన్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఒక ద్వీపంలో బంకర్ని నిర్మించుకుంటున్నారట. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ అది రహస్యంగా నిర్మించడమే ఇప్పుడు పెద్ద డిస్కషన్ అయింది. అది మామూలు బంకర్ అయితే అంత విచిత్రం కాదు, భూగర్భంలో ఒక పెద్ద ప్యాలెస్ లాంటిది నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే జుకర్బర్గ్ అంత సీక్రెట్ గా దాన్ని ఎందుకు కడుతున్నారు అనేది. అతనికి ఏదైనా ప్రమాదముందా? ఏదైనా యుద్ధం రాబోతోందా? లేదంటే సరదా కోసమే అలా చేస్తున్నారా? ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బున్న వాళ్లందరూ మాట్లాడుకుంటున్న విషయం జుకర్బర్గ్ చేస్తున్న ఓ పని గురించి. ఎందుకంటే ఆయన కూడా అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరు. డబ్బున్న వాళ్లు ఏం చేసినా సంచలనమే, చిన్న విషయమైన పెద్ద వార్తే. అలాగే మెటా అధినేత అయిన మార్క్ జుకర్బర్గ్ ఏం చేసినా సంచలనమే. 30 ఏళ్ల వయసులోనే ఆయన ఫేస్బుక్ ను $1 బిలియన్ సంస్థగా నిలిపారు. ఇక ఇన్స్టాగ్రామ్ ద్వారా జుకర్బర్గ్ మరిన్ని సంచలనాలకు తెరతీశారు. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆయన భూగర్భ బంకర్ నిర్మిస్తున్నాడంటూ ఓ వార్త బయటకొచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ దాని గురించి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటకొచ్చాయి. కానీ ఆ విషయం అఫీషియల్ గా చెప్పలేదు. అంటే ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ సర్కిల్లోనో పక్కనున్న వాళ్లకో చాలా మందికి చెప్తారు. దాన్ని కట్టేది భూమి మీదే కాబట్టి అందరికి తెలుస్తుంది. ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరూ సీక్రెట్ గా ఉంచరు. కానీ ఇక్కడ జుకర్బర్గ్ మాత్రం దాన్ని సీక్రెట్ గా నిర్మించడమే అది చర్చకు దారితీసింది. మరి సీక్రెట్ గా కడుతుంటే విషయం బయటకు ఎలా వచ్చిందనే కదా డౌట్. లీక్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు, వాళ్లే లీక్ చేశారు. అలా అది అందరికీ పాకిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి డబ్బున్న వాళ్ల వరకు దీని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. దీంట్లో ఏదో ఉందని అనుమానిస్తున్నారు. ఇంతకీ ఈ బంకర్ ఎక్కడ కడుతున్నారో తెలుసా? అమెరికాలోని హవాయి దీవుల్లో ఉన్న కాయై అనే ప్రాంతంలో కడుతున్నారు. అత్యంత మారుమూలగా ఉండే ఈ హవాయి ద్వీపం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ద్వీపాన్ని ది గార్డెన్ ఐల్ గా పిలుస్తుంటారు. ఈ కాయై అనే ప్రాంతం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది మారుమూల ప్రాంతమైన చాలా ఫేమస్, ఎందుకంటే పైరట్స్ ఆఫ్ ది కరీబియన్, జురాసిక్ పార్క్ లాంటి సూపర్ హిట్ హాలీవుడ్ మూవీస్ ను ఇక్కడే షూట్ చేశారు. కాయైలో దాదాపు 73,000 జనాభా ఉంది. ఇందులో హవాయి దీవుల స్థానిక తెగలతో పాటు చైనీస్, ప్యూర్డో రికన్, ఫిలిపినో మూలాలకు చెందిన వలసదారులు కూడా ఉన్నారు. 19వ శతాబ్దంలో చెరుకు సాగు కోసం, పని కోసం వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి వీళ్లే ఇక్కడ ప్రధాన జనాభా. ఈ కాయే ప్రాంతంలోనే జుకర్బర్గ్ 2014లో కొంత భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచే బంకర్ నిర్మాణ పనులు సైలెంట్ గా జరుగుతున్నాయట. ఇది అతిపెద్ద భూగర్భ బంకర్. మొత్తం 1400 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 5,000 చదరపు అడుగుల బంకర్ ఇది. దీనికోసం $2,070 మిలియన్ ఖర్చు పెడుతున్నారు. అంటే భారత కరెన్సీలో 2,200 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి ఈ బంకర్ ని కడుతున్నారు. ఈ ప్రాపర్టీలో 30 బెడ్రూమ్లు, 30 బాత్రూమ్లు ఉంటాయి. ఇవి కాకుండా 2 డజన్లకు పైగా భవనాలున్నాయి. వీటిలో 2 సెంట్రల్ భవనాలు ఒక సొరంగం ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. చివరలో ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ విడిపోతుంది. ఇందులోని నివాస స్థలం, మెకానికల్ రూమ్ కు నిచ్చెన ద్వారా చేరుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఎస్కేప్ హార్చ్ కూడా ఉంది. ఈ బంకర్ కు చెందిన బ్లూ ప్రింట్ లో 11 ట్రీ హౌస్లు, ఫిట్నెస్ సెంటర్, గెస్ట్ హౌస్, అనేక ఇతర నిర్మాణాలు ఉండటం విశేషం. పవర్ సప్లై, ఆహారం తయారు చేసుకునే వీలుంటుంది. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న టీం ఈ బంకర్ ను సౌండ్ ప్రూఫ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అంటే కీప్యాడ్ల ద్వారా ఇందులోని సదుపాయాలను యాక్సెస్ చేయొచ్చు. ఈ బంకర్ డోరు లోహంతో తయారైంది. బంకర్ చుట్టూ కాంక్రీట్ తో నిండి ఉంటుంది. ఇంత పెద్ద బంకర్ ను మార్క్ జుకర్బర్గ్ ఎందుకు నిర్మిస్తున్నారు, దీనికోసం వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఇంతవరకు ఆయన కానీ ఆయన కంపెనీల తరపున మరెవరైనా కానీ బయటకు చెప్పలేదు. దీంట్లోకి బయట వాళ్లు ఎవరూ రాకూడదు. అంత సీక్రెట్ గా దాదాపు 10 దశాబ్దాలుగా ఈ బంకర్ నిర్మాణం కోసం ప్లాన్ చేశారు. ఇందులో పనిచేసే కార్మికులతో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇంత సీక్రెట్ మెయింటైన్ చేయాలి. ఈ నిర్మాణం గురించి బయటకు చెప్పకూడదని ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాతనే వీళ్ళని పనిలోకి తీసుకున్నారట. వీళ్ళను ప్రత్యేకంగా ఒక విమానంలో ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ ఒక్క ఫోటో కూడా తీయకూడదు. అయితే ఈ కండిషన్స్ ను బ్రేక్ చేస్తూ ఒక వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అంతా బట్టబయలైంది. ఆ విషయం తెలిసి ఆ ఉద్యోగిని తీసేశారట. అయితే ఎందుకు ఇంత పకడ్బందీగా సీక్రెట్ గా ఈ బంకర్ ను నిర్మిస్తున్నారు అన్నదానిపై రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. జుకర్బర్గ్ కు ఏదైనా ముప్పు ఉందేమో, అందుకే ఈ బంకర్ ను కట్టుకున్నారని టాక్.
ప్రపంచానికి ఏదో ఉపద్రవం వస్తుంది కాబట్టి సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని, అది ఇలాంటి బడా వ్యక్తులకు ముందుగానే తెలుస్తుందని, అందుకే ఇలాంటి రహస్య నిర్మాణాలు చేసుకుంటున్నారని మరో టాక్. ఎందుకంటే జుకర్బర్గ్ లాగే ఇంకొంతమంది ఇలాగే బంకర్లు నిర్మించుకున్నారు. అమెరికా ధనవంతుల్లో ఒకరిగా ఉన్న డూమ్డే కూడా మార్క్ జుకర్బర్గ్ లాగే బంకర్లు నిర్మించారు. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థేల్ కూడా 2023లో బంకర్ను నిర్మించుకోవాలని అనుకోగా స్థానిక కౌన్సిల్ ఆ ప్లాన్ ను అంగీకరించలేదు. బంకర్ నిర్మాణంతో చుట్టుపక్కల పర్యావరణం దెబ్బతింటుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా డబ్బున్న వాళ్లు, బడాబాబులు ఇలా సీక్రెట్ గా బంకర్లు ఎందుకు నిర్మించుకుంటున్నారు ఎవరికీ అర్థం కావటం లేదు. ఒక్కటి మాత్రం నిజం, వీళ్లంతా కలిసి ఏదో చేస్తున్నారు, కాదంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.